మీదకి చాలామంది, బాగా విను రిబాస్, ఈ భూమి మీదకి చాలామంది వస్తారు పోతారు. దోమలు కూడా వస్తాయి పోతాయి, ఈగలు కూడా వస్తాయి పోతాయి, కొన్ని పశువులు కూడా వస్తాయి పోతాయి, కొంతమంది మనుషులు కూడా వస్తారు పోతారు. వచ్చిపోవడానికి మనిషి రాలేదు మిత్రమా, బాగా వినండి. వచ్చిపోవడానికి మనం వచ్చి ఉంటే నాన్ సెన్స్, దర్ ఇస్ నో మీనింగ్ దట్, నో మీనింగ్ ఇన్ దట్. మనం వచ్చిపోవద్దు బాస్, ఈ ప్రపంచం మీదకి వచ్చి ఏదైనా ఇచ్చిపోవాలి. ఇచ్చిపోయేటందుకు వచ్చాం, వచ్చిపోతుందుకు రాలేదు. ఇచ్చిపోతందుకు వచ్చినప్పుడు మనకి భగవంతుడు ఇంత అద్భుతమైన శరీరం ఇచ్చాడు, ఇంత అద్భుతమైన బ్రెయిన్ ఇచ్చాడు, ఇంత అద్భుతమైన ఒక్కొక్క పార్ట్ చూసుకోండి బాస్, ఒక్కొక్క పార్ట్ చూసుకోండి లోపల వాల్యూ. మనం తిన్న తిండి మొత్తం జీర్ణమైపోతుంది, టన్నులు అయిపోయింది. ఇప్పటికి రోజుకు 1.5 కిలో తింటాం, 1.5 కిలోస్ తింటాం, అవునా? చేసుకోరు. నెలకు 45 కిలోలు తింటాం, సంవత్సరానికి 500 కిలోలు తింటారు. 30 ఏళ్ళు వచ్చిందనుకో ఏందో తింటారు. 60 ఏళ్ళకు 3.5 లారీలు తింటాడు, 3.5 లారీలు, 35 టన్స్. కానీ వీడు 35 టన్స్ కాదు, అంతే ఉంటాడు, 60-70 ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే లోపల పవర్ఫుల్ మిషన్ ఉంది. ఇలాంటి మిషన్తో అలాంటి ఎంత థర్మల్ పవర్ కావాలి, ఎంత పవర్ కావాలి చెప్పండి. అన్న కెమెరా ఎంత ఉంటుందే? ₹1,00,000. దాంట్లో లెన్స్ ఎంత ఉంటుంది? 20,000 ఉంటుంది. దాంట్లో చిప్ వేసినాం కదా ఒకటి, అది ఎన్ని గంటలు రికార్డింగ్ అవుతుంది? 3 అవర్స్ అవుతుంది. మళ్ళీ 3 అవర్స్ తర్వాత ఏం చేయాలి? మళ్ళీ వేయాలి. ఈ చిప్పులో జిందగీ మరొకటే చిప్పు, ఈ లైఫ్ లాంగ్ కూడా చిప్పు. ఆయన కెమెరాకు మనిషి కావాలి, దానికి బ్యాటరీ పెట్టాలి, కరెంట్ పెట్టాలి, వైర్ పెట్టాలి. ఇది కెమెరా బాస్, ఆటో జూమింగ్ ఫెసిలిటీ, కలర్ వీడియో రికార్డింగ్. ఎస్ సార్ నో? ఎంత పవర్ఫుల్ ఇస్తే నాకేమిచ్చిండు సార్, మా నాయన ఏమిచ్చిండు సార్, నేను పేదోని ఇట్లా పుట్టా, గలీజ్గా పేదోనిగా, ఇవన్నీ ఉన్నాయి. ఎస్ సార్ నో? ఇంత పవర్ఫుల్ బాడీ. లివర్ ఇంత కాస్ట్ చూసుకోండి ఒకసారి. మీరు గ్లోబల్ హాస్పిటల్ అడుగురు చెప్తారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే 70 లక్షలు ఇవ్వాలి. ఇవి ఉంటుంది కదా, పని చేస్తుంది, దాని మీద పోషి అది కథం చేస్తే అయ్యా నేను రైట్ అవ్వంగా. అరే కిడ్నీ మాస్ మొత్తం ఫిల్టర్ చేస్తూ ఉంది. అరే మనకు తెలియకుండా గాలి పీల్చుకుంటున్నాం, లోపల మొత్తం మోటార్ లేకుండా మొత్తం పంపింగ్ అవుతుంది లోపల. అరే వాయిస్ చూడు, ఎట్లా వాయిస్ వస్తుంది చూడు బాస్. ఒక శరీరం వాల్యూ తీసుకున్న కొన్ని 100 కోట్ల వాల్యూ బాస్. 100 కోట్ల వాల్యూ ఉన్నప్పుడు నువ్వు 4 లక్షల రూపాయలు చేసుకుంటే ఏం బతుకు అనే నానా నేను అనాలమ్మా, మీరే అనుకోండి. ఇప్పుడు చెప్పండి బాస్, నేను చెప్పిన దాన్ని మన మిస్టేక్ ఉందా? We have worth on this earth. భగవంతుడు ఎంత పవర్ఫుల్గా పుట్టించాడు, మీరు నమ్మిరండి, మనం నేను మాత్రం నమ్ముతాం దేవుణ్ణి. ఎంత పవర్ఫుల్గా పుట్టించాడు భగవంతుడు. అరే ఏమైనా ఎయిరాన్ని పంపించిండు, అది ఏం చేయకుండా వీడు వస్తాడు పోతాడు. ఎస్ సార్ నో? భగవంతుడు ఏం తక్కువ ఇచ్చిండు నీకు? అరే నీలాంటి మనిషిని ఎవరైనా ప్రపంచం మీద పుట్టించిండా? మళ్ళీ చెప్తున్నా, నీలాంటి మనిషిని ప్రపంచం మీద ఇంకెవరైనా పుట్టించిండా? ఒక్కసారి తమ్ ఇంప్రెషన్ చూసుకోండి, వేలిముద్ర. ఈ ప్రపంచంలో ఎవరి వేలిముద్రతో మ్యాచింగ్ లేదు. కళ్ళు చూసుకోండి, ఐరీస్ అంటారు అని. ఇటువంటి కళ్ళు లోపల ఎవరికి మ్యాచ్ కావు. కళ్ళు, నీ హ్యాండ్ రైటింగ్ ఎవరితో మ్యాచ్ కాదు. ప్రతి ఒక్క మనిషికి ఒక రకమైన వాసన ఉంటుంది బాస్, వాసన ఉంటుంది. ఆ వాసన కుక్కకే తెలుసు. ఎస్ ఆర్ నో? తప్పకుండా. అంటే God created different. నీలాంటి ఇంకోని పుట్టించలే. ఎందుకు డిఫరెంట్గా పుట్టించిందంటే ఈ ప్రపంచానికి మనం డిఫరెన్స్ చేస్తామని డిఫరెంట్గా పుట్టించండు. మీదికెళ్ళి ఎందుకు పంపించిందంటే ఏమైనా ఏరా అని చెప్పిండు, అది పట్టుకుంటారు. ఏముంటుందో ఏందది? గట్టిగా పరే. అది వచ్చినాక నీ బతికే డాష్ అయిపోయింది. పోనీ అదే మొబైల్ పట్టుకొని పైసలు సంపాదించవచ్చు కదా. హలో, మొబైల్ పట్టుకొని డబ్బు సంపాదించవచ్చు, బోర్డు డబ్బు సంపాదించవచ్చు, మొబైల్తో సంపాదించాడు. మనం వాడుకోకుంటే మన ఇంకోటి వాడుకుంటాడు, మొబైల్ని వాడుకోకుంటే మొబైల్ నేను వాడుకుంటుంది. అంతే సింపుల్. ఇంకా